అభిమానుల గుండె చప్పుడు బి బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు కాకినాడ జిల్లా తాలరేవో మండలంలో శనివారం మధ్యాహ్నం స్థానిక ప్రజా సంఘాలు కార్యాలయంలో పేదలకు భూ పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుమోడి ఈశ్వరరావు అధ్యక్షతన భూ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక రాష్ట్ర అధ్యక్షులు దదాల సుబ్బారావు మాట్లాడుతూ సంవత్సరాలు గడుస్తున్నా పేదలకు భూ పంపిణీ జరగడం లేదన్నారు. ప్రభుత్వ భూములు అనర్హుల చేతుల్లో ఉన్నా భూములు స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక కోరంగి, పటవల, చామంతిమూల, చొల్లంగి గ్రామాలు మరియు తాళ్లరేవు తదితర మండలాలలో వేల ఎకరాలకు పైబడి రాజకీయ పలుకుబడి కలిగిన వారు చేతుల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. పేదల భూములకు రక్షణ కల్పించాలి. భూ సీలింగ్ 9/77 అసైన్మెంట్, 2013 భూ సేకరణ అటవీ హక్కుల చట్టాలను సమర్థవంతంగా అమలు చేసి కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సుల మేరకు భూమి లేని ప్రతి కుటుంబానికి 3 ఎకరాలు ఇవ్వాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కెఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ నవరత్నాల పథకాలలో భూ పంపిణీ కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి కూరాకుల సింహాచలం, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు, కోరంగి, పటవల, చొల్లంగి, చామంతిమూల, తల్లరేవు భూ పోరాట నాయకులు పాల్గొన్నారు. నిష్ఠాసనంగా ప్రవర్తిస్తున్నారు. అందుచేతనే ఏవైనా సరే మన తాళ్ళరేవు మండలంలో భూ సమస్యల పరిష్కారం కావాలంటే 19వ తేదీ అనంతరం తాళ్ళరేవు నుంచి కాకినాడకి పాదయాత్ర పెట్టాలని, ఆ పాదయాత్రలో 200-300 మందిని స్త్రీలు పురుషులు కలిపి వెళ్ళాలని, ఆ తర్వాత ఎంఆర్ ఆఫీస్ దగ్గర వంట వార్పు క్యాంపెయిన్ పెట్టాలని, ఆ రకంగా ఈ సమస్యల పరిష్కారం అయ్యే వరకు ఈ పోరాటం చేయాలని ఈ సందర్భంగా మేము పోలీసు వారికి ఒకటే చెప్తున్నాం. మీరేదైనా లా అండ్ ఆర్డర్ కనుక కంట్రోల్ చేయదలుచుకుంటే పేదలకి ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకో తప్ప న్యాయంగా మా భూములు మాకు ఇప్పించండి, మా భూములు అన్యంకరితం అయిపోయి కాబట్టి మా భూముల కోసం మేము పోరాడతాం అనే వారి మీద తప్పుడు కేసులు పెడితే ఇక నుండి మేము కూడా చూస్తూ ఊరుకోవడం లేదు, కౌంటర్ కేసులు కూడా పెట్టడానికి కూడా సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు కాలనీ కూడా ఇచ్చారు, అందులో మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఆ భూములు మమ్మల్ని స్వాధీనం చేసుకోమన్నారు. మేము సాగు కూడా కొనాలి చేసుకున్నాం, కానీ పెద్దలు వచ్చి భూములు ఆక్రమించుకుంటే ఎలాగా అని చెప్పి మన కొంతమంది పెద్దలు ముఖ్యంగా ఎర్రస్ గారు అవన్నీ కాగితాలు తీసుకుని పట్టుకుని తిరిగేవాడు, కాగితాలు పట్టుకు తిరిగేవాడు. ఏంటి తిరుగుతున్నాడు అంటే మాకు అనుమానం వచ్చే రోజు కూర్చోబెట్టి మొత్తం